హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నన్నసిని. ఈరోజు తీసుకొచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఏం లేదు ఫ్రెండ్స్, కొత్తగా కొంతమంది కొత్తగా ఛానల్ అనేది స్టార్ట్ చేశారు కదా యూట్యూబ్ ఛానల్ అనేది, వాళ్ళ కోసం ఒక 3 టిప్స్ అనేది చెప్తాను. సో వాటిని పాటిస్తే మీరు సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూస్ కూడా చాలా అనేది చాలా వస్తారు, కానీ ఎక్కువ వస్తారని నేను చెప్పలేను. బట్ దానికి ఒక 3 టిప్స్ అనేది నేను చెప్పబోతున్నాను, అది మీరు చేసుకున్నారో లేదో తెలీదు, కానీ అది మీరు చేసినట్టయితే మధ్యలోనే మీరు వీరి అనేది స్కిప్ చేసేయచ్చు, లేదంటే మీరు లాస్ట్ వరకు చూడాల్సిందే, ఎందుకంటే చాలా ఇంపార్టెన్స్ అనమాట అవి మన వీడియోస్కి అనేది. అండ్ లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. దానికన్నా ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్, జస్ట్ ఏం లేదు ఫ్రెండ్స్, నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది కింద విశేషం చేస్తాను, అక్కడ మీరు జాయిన్ అవ్వండి. కొత్తగా వచ్చిన అప్డేట్స్ అండ్ అలాగే న్యూ ఎర్నింగ్ మనీ యాప్స్ గురించి అన్నింటి గురించి కూడా నేను అందరితో ముందుగా పోస్ట్ చేస్తుంటాను, అక్కడ మీరు లాగిన్ అవ్వచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. జస్ట్ ఏం లేదు ఫ్రెండ్స్, మీరు మీ క్రోమ్ అనేది ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఓపెన్ చేసుకున్న తర్వాత అక్కడ మీరు చూసుకున్నట్టయితే హోమ్ బటన్ అనేది ఒకటి ఉంటుంది, అక్కడ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఆ హోమ్ బటన్ మీద ట్యాప్ చేయండి. యూట్యూబ్ హోమ్ బటన్ అని ఉంటుంది, సో దాని మీద ట్యాప్ చేసుకున్న తర్వాత పైన మీరు చూసుకున్నట్టయితే రైట్ సైడ్న మీ ఛానల్ ఐకాన్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే నోటిఫికేషన్ పక్కని ఈ ఛానల్ ఐకాన్ అనేది దాని మీద ట్యాప్ చేయండి. చేసుకున్న తర్వాత అక్కడ యువర్ ఛానల్ ఏం కాకుండా ఇక్కడ చూసుకున్నట్టయితే క్రియేట్ స్టూడియో అనే ఆప్షన్ అవుతుంది, చూసారా మీరు, ఆ క్రియేట్ స్టూడియో అనే దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్న తర్వాత వెంటనే మీకు మీ ఛానల్ అనేది ఓపెన్ అయిపోతుంది అన్నమాట క్రోమ్లో. అది మన యూట్యూబ్లో ఓపెన్ చేసినట్టు కాదు. సో ఇందులో ఏంటంటే మనం అన్నీ చూసుకోవచ్చు, ఎవ్రీథింగ్, మొత్తం మనకి ఎన్ని సబ్స్క్రైబర్స్ వచ్చారు, ఎంత వాచింగ్ టైం, మనం అన్నీ చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు చేయవలసిన పని ఏంటి అంటే ఇక్కడ చెప్తున్నా చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు వీడియో సింబల్ ఒకటి ఉంది, సో దాని మీద ట్యాప్ చేయండి. దాని మీద ట్యాప్ చేసుకున్న తర్వాత మీ వీడియోస్ అన్నీ కూడా ప్లే అవుతూ ఉంటాయి అన్నమాట. అక్కడ మీరు చూసుకున్నట్టయితే ఏ వీడియోకి మీరు ఏదైతే పెట్టాలనుకుంటున్నారో అన్నీ చూడండి. ఇప్పుడు నేను ఒక వీడియో అనేది సెలెక్ట్ చేస్తున్నాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ మా వైఫ్ చేసిన వీడియో అనేది నేను సెలెక్ట్ చేస్తున్నాను, దాని మీద ట్యాప్ చేస్తున్నాను. అండ్ ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎడిట్ అనే పెన్సిల్ ఆప్షన్ వచ్చింది కదా, సో మీద దాన్ని ట్యాప్ చేస్తాను. దాని మీద ట్యాప్ చేసుకున్న తర్వాత మీకు మొత్తం అండ్ ట్యాగ్స్ కానీ అన్నీ వస్తాయి. కానీ ఇక్కడ మీరు చేసే తప్పు ఏంటంటే, ఒకటి, మీరు దానికి సంబంధించిన ట్యాగ్స్ అనేది వేయాలి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నేను కొన్ని ట్యాగ్స్ అనేది వేశాను, చూసారా, ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా నేను వేసిన ట్యాగ్స్ అనమాట. ఈ ట్యాగ్స్ అండ్ అలాగే ఒకటి ట్యాగ్స్ అండ్ అలాగే సెకండ్ థింగ్ ఏంటంటే ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఎడిట్ ఎండ్ స్క్రీన్ ఆప్షన్ ఉంటుంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. దాని మీద ట్యాప్ చేసుకున్నట్టయితే మీకు ఇట్లా 4 అంటే మీరు ఏమైనా పెట్టుకోవచ్చు, ఒకటి 2 వీడియోస్ పెట్టుకోవచ్చు అండ్ ఒకటి ప్లేలిస్ట్ పెట్టుకోవచ్చు, ఒకటి యూట్యూబ్ ఛానల్ లింక్ అని పెట్టుకోవచ్చు అనమాట. మీరు అది ఎట్లా ఎడిట్ చేసుకోవాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎడిట్ చేసేసాను కాబట్టి మీకు తెలియట్లేదు, ఇక నేను మీకు ఎడిట్ చేసి చూపిస్తాను. సారీ, నేను ఆల్రెడీ ఇందాక ఎడిట్ చేసిన వీడియో చూపించాను, ఇప్పుడు వేరే వీడియో ఓపెన్ చేశాను అనమాట. ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటంటే చెప్పాను కదా, ఎండ్ స్క్రీన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ స్టార్టింగ్లో ఎట్లా వస్తుంది ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసుకోవచ్చు, చూసారా, మనకి ఇక్కడ ఏదైతే అది పెట్టుకోవచ్చు అనమాట. నేను ఇందాక మీకు ఫస్ట్లో చూపించాను, చూసారా, నేను ఇది పెట్టుకున్నాను. లేదంటే మీ ఛానల్ ఐకాన్ కనబడేలాగా అండ్ మీ వీడియో కనబడేలాగా మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ చేయాల్సింది ఏంటంటే చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్, మీకు సింపుల్గా చూపిస్తున్నాను, ఇది దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే బ్లూ మార్క్ ఒకటి ఉంది కదా ఇది, అండ్ దీన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్న తర్వాత వీడియో అండ్ ప్లేలిస్ట్ అండ్ ఛానల్ అని 3 ఆప్షన్లు ఉన్నాయి కదా, ఇక్కడ నేను వీడియో అనే దాని మీద ట్యాప్ చేస్తున్నాను. నాకు వీడియో కావాలి కాబట్టి చాయిస్ వీడియో, నేను ఏదో ఒక వీడియో చాయిస్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు మీరు చూడండి ఏ వీడియో పెడదాం అంటే, నేను లైవ్ అనేది ఒక వీడియోని పెట్టాను అండ్ ప్లేలిస్ట్ కూడా ఒకటి పెడుతున్నా, ప్లేలిస్ట్ అనే దాని మీద ట్యాప్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే నేను నా హౌస్, నేను తయారు చేసిన హౌస్ అనేది దాని మీద ట్యాప్ చేశాను. అలా మనం నచ్చిన 2 వీడియోస్ అనేది పెట్టుకున్నాం కదా. పెట్టుకున్న తర్వాత ఇక్కడ మీరు సేవ్ అన్న ఆప్షన్ ఒకటి కనిపిస్తుంది, మీరు చూసుకున్నట్టయితే సేవ్ అన్న ఆప్షన్ ఒకటి కనిపిస్తుంది. ఆ సేవ్ అన్న దాని మీద ట్యాప్ చేసుకున్నట్టయితే మీకు ఇది ఛానల్ అనేది సేవ్ అయిపోతుంది. మీరు మీ వీడియో లాస్ట్ ఎండ్ వరకు వచ్చినప్పుడు మీకు ఇది కనిపిస్తుంటాయి, మీకు చాలామంది వీడియోస్ మీరు చూసుంటారు, అదే మీకు ఇప్పుడు చెప్తున్నాను, తెలియని వాళ్ళకి చెప్తున్నా, తెలిసిన వాళ్ళైతే మధ్యలో వీడియో అనేది స్కిప్ చేసేసుకోవచ్చు. ఇక్కడ సేవ్ ఉన్న దాని మీద ట్యాప్ చేసేసుకోండి, ఇది ఇక్కడ సేవ్ అయిపోతుంది. అండ్ సేవ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోటి ఒక ఆప్షన్ ఒకటి ఉంది, అది పైన
మనం ఏదైనా వీడియో చూసినప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పి చాలా వస్తుంటాయి కార్డ్స్ అన్నమాట. అవి ఎట్లా క్రియేట్ చేసుకోవాలి మీకు చెప్తాను చూడండి. కింద మీరు ఈ పెన్సిల్ అన్న దాని మీద ట్యాప్ చేస్తారా, ఈ కార్డ్స్ అన్న దాని మీద ట్యాప్ చేయండి. అట్లా మీరు ట్యాప్ చేసుకున్న తర్వాత ఇందులో కూడా సేమ్ వీడియో ప్లేలిస్ట్ ఛానల్ అలా మనకి మూడు ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. కాకపోతే ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఎక్కడి నుంచి ఎండ్ వరకు అనేది మీరు ఇక్కడ జరుపుకుంటూ ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఇక్కడ జరుపుకుంటూ ఉండాలి. ఇందాక నేను చూపించిన దాని మీద కూడా అలాగే మీరు జరుపుకుంటూ ఉండాలి. ఇక్కడ నేను దీని మీద ట్యాప్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ మనం దీని మీద ట్యాప్ చేద్దాం. ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ వీడియో అనే దాని మీద ట్యాప్ చేయండి. వీడియో అనే దాని మీద ట్యాప్ చేసుకున్న తర్వాత నేను దీని మీద ట్యాప్ చేశాను అంటే అది మీకు ఇక్కడ చూపిస్తుంది చూసారా. ఇలా మీరు సజెస్ట్ చేస్తారు ఇది చూసారా, ఆన్లైన్ మనీ ఎర్నింగ్ యాప్స్ ఇన్ తెలుగు 2021 అని చెప్పి చూసారు ఎలా వస్తున్నాయో. అలా మీకు చాలా చూసుంటారు మీరు, నేను ఇప్పుడు చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, మీకు తెలియకపోతే జాగ్రత్తగా గమనించండి. ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది మీరు చూసుకున్నట్టయితే. ఇప్పుడు ఎక్కడి వరకు ఇక్కడ వరకు నాకు ఎండింగ్ అయితే చాలు. సో అది అయిపోయింది, మళ్ళీ కార్డులోకి వెళ్ళండి. కార్డులోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్లేలిస్ట్ అనే దాని మీద ట్యాప్ చేస్తాను. ప్లేలిస్ట్ వచ్చి నాది యూట్యూబ్ ఛానల్ మీద క్లిక్ చేస్తాను. ఇది ఎక్కడ వరకు మీరు చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కదా, ఇక్కడ వరకు చాలు నాకు. సో దాని మీద మళ్ళీ పెట్టేస్తాను, అయిపోయింది. మళ్ళీ కార్డ్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. ఈసారి ఛానల్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. ఛానల్ అన్న తర్వాత అక్కడ మీ ఛానల్ని మీరు టైప్ చేయండి. నా ఛానల్ ఏంటి, నానాజీ నాని కోటి నేను వస్తుంది కదా, ఇక్కడ నాది ఫస్ట్లోనే ఉంది ఛానల్ చూసారా. నేను దాని మీద ట్యాప్ చేస్తాను. ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటి అంటే మీరు ఈ సెండ్ మెసేజ్ దగ్గర మీరు ఏదో ఒకటి టైప్ చేయండి. నేను సబ్స్క్రైబ్ మా ఛానల్ అని చెప్తున్నా. సబ్స్క్రైబ్ మై ఛానల్ అని ఇచ్చాను అండ్ కింద కూడా ఇచ్చాను. కింద కూడా మళ్ళీ ఇంకో ట్యాక్స్ ఇవ్వండి. అండ్ నేను టూ ఆప్షన్ అనేది ఇచ్చాను. సో అన్నీ అయిపోయినాక ఇది కూడా మీరు ఎండ్ వరకు ఎక్కడ వరకు రావాలో అక్కడ వరకు పెట్టేయండి. పెట్టేసుకున్న తర్వాత ఇంతే త్రీ ఆప్షన్స్ ఉంటాయి మొత్తం, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అని చెప్పి. అది అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీకు సేవ్ బటన్ కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ట్యాప్ చేసుకున్న తర్వాత అది మీకు సేవ్ అయిపోతుంది అన్నమాట. సేవ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు చేయాల్సిన జస్ట్ ఏం లేదు, ఇవి మాత్రం మీరు పాటిస్తే వెంటనే అనేది మీకు కొంతవరకు అయినా సరే ఎవరు మీకు ఒక వీడియో వెళ్తుంది కదా, ఆ వీడియోతో మూడు వీడియోలు వెళ్తున్నట్టు అనమాట. ఇది మాత్రం మీరు మిస్ చేసుకోకండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీకు. అండ్ అలాగే ఇవి నేను మీకు చెప్పబోయే మూడు టిప్స్ అనమాట. ఇవి పాటించాలి అని రూల్ లేదు, కాబట్టి పాటిస్తే మీకు సబ్స్క్రైబర్స్ అండ్ వాచింగ్ టైం కూడా వస్తుందని నేను చెప్తున్నాను అంతే. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.